హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కోడిగుడ్లు ములక్కాయ పులుసు అండి చేపల పులుసులా ఉంది ముందైతే మీరు వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు కోడిగుడ్లు ములక్కాయ ఒక పెద్ద ములక్కాయ చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి చింతపండు ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని నానబెట్టేసుకుందాం ముందైతే కోడిగుడ్లు ఉడకబెట్టేసుకోండి ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నారు అంటే కోడిగుడ్లు పగలకుండా ఉంటాయి ఈ విషయం అందరికీ తెలిసిందే కదండి చింతపండు నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా చీరుకోండి చూస్తున్నారు కదా ములక్కాయని కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను చింతపండు అయితే పులుసు తీసుకొని పక్కన పెట్టుకొని కోడిగుడ్లు కూడా ఘాట్లు పెట్టేసుకున్నాను తొక్క వలిచేసి ఘాట్లు పెట్టేసుకున్నాను అనమాట చూస్తున్నారా టమాటాలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నీ ఇలా రెడీగా పెట్టేసుకొని ఇప్పుడు కూర స్టార్ట్ చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుంది మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి చాలా ఎమ్మీగా వచ్చింది కూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టేసుకుందాం దాని తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గాక ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అదే ఆయిల్లో ఇవి వేసేసుకోండి చూస్తున్నారు కదా ములక్కాయలు వేసుకొని ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గితే గట్టి పడుతుందండి ములక్కాయ ఆ తర్వాత టమాటాలు వేసుకొని తగినంత కారము ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసేయండి చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టిన కోడిగుడ్లని ఈ పులుసులో వేసేసుకుందాం చూస్తున్నారు కదా వేసేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుందండి పచ్చిమిర్చి చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో ములక్కాయ పచ్చిమిర్చి కోడిగుడ్లు ఎక్కడ విడిపోకుండా చాలా బాగా వచ్చిందండి కర్రీ గుప్పెడి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఎంతో సింపుల్గా ఎటువంటి మసాలాలు లేకుండా చాలా బాగా చేసాము బాగుంది కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చే